హాయ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు రాజీతో ముచ్చట్లు ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియో పిల్లలకి ఎంతో ఇష్టమైన బటర్ కుకీస్ అన్ని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే 1 గ్లాస్ బౌల్ తీసుకోండి, సేమ్ క్వాంటిటీ ఉంటుంది. సో 1/2 కప్ బటర్ తీసుకోవాలి, 1/4 కప్ షుగర్ ఫైన్ పౌడర్ తీసుకోవాలి, అండ్ 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్గా ఉంటుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ కొంచెం కట్ చేసి ముందుగానే పెట్టుకోవాలి. ఫస్ట్ బౌల్లో బటర్ యాడ్ చేసుకోవాలి, దానికి షుగర్ పౌడరు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కలుపుకొని గోధుమ పిండి 1/2 యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఇంకో 1/2 కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు స్మూత్గా ఉండరాకపోతే కొంచెం చేతికి బట్టర్ అప్లై చేసుకుంటే చాలండి, ఉండొస్తుంది, మెత్తగా రౌండ్గా వస్తుందండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత మెత్తగా వస్తుంది. 5 మినిట్స్ పక్కన పెట్టుకొని అప్పుడు తీసుకోవాలండి. 1/4 ఇట్లా ఉండలు తీసుకోవాలి. దాన్ని మనం షేప్ మనకిష్టమైన షేప్స్ చేసుకోవచ్చు. ముఖ్యంగా షేప్స్ చేసేటప్పుడు అది విడిలిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో. సో మనం ఎంత బాగా చేస్తూ ఉంటే విడిలిపోకుండా చక్కగా స్మూత్గా వస్తుంది. చూడండి చూడండి, ఇట్లాగా రెక్టాంగిల్ షేప్ చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్ చేసుకోవచ్చు. పిల్లలు షేప్స్ అనగానే చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. నాకు 1 బౌల్కి 24 కుక్కీస్ వచ్చాయండి. నేను స్మాల్ సైజులో చేసుకున్నాను, పిల్లలు ఇష్టపడతారు అని. ఇన్ని కుకీస్ మీద డ్రై ఫ్రూట్స్ పెట్టాను, ఇంకొన్ని కుకీస్ మీద షుగర్ క్రిస్టల్స్ పైన యాడ్ చేసుకుంటూ ఉన్నాను. మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్నదాన్ని బట్టి చెర్రీస్ యాడ్ చేసుకోవచ్చు. పైన ఒక ప్లేట్ తీసుకొని దానికి బటరు అప్లై చేయాలి. దాని మీద కొంచెం ఫైన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, గోధుమ పిండన్న మైదా పిండన్న. దానిలో కుకీస్ ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకొని ముందుగా బౌల్ కొంచెం ప్రీహీట్ చేసుకొని దాని మీద స్టాండ్ వేసి ఇట్లా పెట్టుకోవాలండి కుకీస్. 15 to 20 మినిట్స్లో కుక్ అయిపోతాయి. పైన మూత పెట్టేసుకోవాలి. బయటవి కొనుక్కోకుండా చక్కగా ఇంట్లోనే హెల్దీగా చేసుకొని తినచ్చు. నా కుకీస్ రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రాజీతో ముచ్చట్లు ఛానల్. థ్యాంక్ యూ.